Hi friends, how are you? Welcome to my channel D Tech Kodai. So in the class lo mana interface lo ante enti nerchukundam kada. So ee class lo mana interface lo concrete methods ela rayali anedi nerchukuntam. So anta java 1.8 version varaku interface lo concrete methods ivi rayadaniki veen ledu. So 1.8 version nunchi update ayyaru vallu kuda. So manam games aadthe ela update lu vastayi ala jvm kuda update lu vachayi ippudu 1.8 వెర్షన్ నుంచి. సో అప్పటి నుంచి ఇంటర్ఫేస్లో కూడా కాంక్రీట్ మెథడ్స్ రాయొచ్చు అని చెప్పి చెప్పారు. సో అది ఎలాగా ఏంటి అనేది ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం జావా గేమ్లో అప్డేట్ ఏంటి, ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్లో ఈ కాంక్రీట్ మెథడ్స్ రాయలేం. సో అప్డేట్ అయ్యాక ఏంటి కాంక్రీట్ మెథడ్స్ రాయగలం. సో కాంక్రీట్ మెథడ్స్ రెండు విధాలుగా రాయాలి. ఎలాగా, స్టాటిక్తో ఒకలా రాస్తాం అండ్ డిఫాల్ట్ మోడిఫైయర్తో రాస్తాం. అవి ఎలాగో ఇవాళ క్లాస్లో చెప్తాను నేను. సో నిన్న చెప్పాను కదా మీకు కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి, డెఫినేషన్ ఉన్నది ఏదన్నా కాంక్రీట్ మెథడే. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏది లేకపోతే అది అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు నేను, మీకు తెలుసనే, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు స్టాటిక్ మెథడ్, స్టాటిక్ అనే యాక్సెస్ మోడిఫైయర్ వాడి ఒక కాంక్రీట్ మెథడ్ ఇంటర్ఫేస్లో ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ స్టాటిక్ అని మీకు కనిపించిందంటే ఆ యొక్క అది ఆ మెంబర్ ఉంటుంది కదా, అది ఇంటిజర్ ఐ మీన్ వేరియబుల్ అవ్వచ్చు మెథడ్ అవ్వచ్చు, ఆ మెంబర్ ఏదైతే ఉందో అది క్లాస్ మెంబర్ అని అర్థం చేసుకోవాలి మీరు స్టాటిక్ అని కనిపిస్తే ఎక్కడన్నా. సో ఇక్కడ మనం ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ కాంక్రీట్ అని వాడాలంటే స్టాటిక్ అనే మోడిఫైయర్తో చేస్తాం మనం, అంటే టూ టైప్స్లో చేస్తాం, స్టాటిక్ వాడతాం లేకపోతే డిఫాల్ట్ వాడతాం. అవన్నీ ఎందుకు ఇవాళ చెప్తాను నేను. సో ఫస్ట్ది అయితే ఫస్ట్ టైప్ వచ్చేసి స్టాటిక్ వాడి చేస్తాం. స్టాటిక్ వాడి ఎలా చేయాలి అంటే, సో ఇంటర్ఫేస్ వన్ అని ఒక ఇంటర్ఫేస్ రాసా, స్టాటిక్ వాయిడ్ మెథడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని చెప్పి ఒక మెథడ్ రాసా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మెథడ్ అనేది ఉంది కదా, దీనికి స్టాటిక్ అని ఇచ్చేసాం అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా కనుక ఇక్కడ స్టాటిక్ మెథడ్స్ ఏవి మనకి ఇన్హెరిట్ అవ్వవు. సో మనం ఇక్కడ స్టాటిక్ అని ఇచ్చామనుకోండి, ఇది ఇన్హెరిట్ అవ్వదు మెథడ్. బట్ ఏం చేయొచ్చు, కానీ మనం ఈ ఇంటర్ఫేస్ నేమ్ వాడి కాల్ చేసేసుకోవచ్చు ఈ స్టాటిక్ మెథడ్. ఎలాగో ఈ స్టాటిక్ మెథడ్ ఈ ఇంటర్ఫేస్కి సంబంధించిందే కదా, ఒకవేళ క్లాస్లో ఉంటే ఆ క్లాస్కి సంబంధించిందే కదా. సో క్లాస్ నేమ్ ఆర్ ఇంటర్ఫేస్ నేమ్ వాడి ఆ మెథడ్ కాల్ చేసేసుకోవచ్చు కదా. సో ఆ లాజిక్ పట్టుకుని ఇలా చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ కోడ్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇంటర్ఫేస్ వన్స్ స్టాటిక్ వైడ్ మెథడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి మెథడ్ రాసాం, డిఫైన్ చేసాం. అండ్ ఇక్కడ పబ్లిక్ ఇది మన మెయిన్ క్లాస్ కనెక్ట్ మెథడ్ అని చెప్పి, కాన్ మెథడ్స్ అని చెప్పి, ఇంప్లిమెంట్స్ వన్ అని చెప్పి చెప్పా. అంటే ఈ వన్ అనే క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అండ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీద మీకు తెలిసిందే. సో వన్ డాట్ మెథడ్, ఇక్కడ వన్ అనేది ఇంటర్ఫేస్ నేమ్. సో ఇంటర్ఫేస్ నేమ్ వాడి మెథడ్ కాల్ చేస్తా. సో ఇప్పుడు రన్ అయిపోతుంది, కాల్తో చూడండి. సో దిస్ ఈజ్ ఇంటర్ఫేస్ వన్ అని వచ్చిందిగా. సో స్టాటిక్ అని వాడితే రన్ అయిపోతుంది. సో ఇదొక టైపు అండ్ డిఫాల్ట్ వాడి ఇంకోలా చేయొచ్చు, అది ఇంకో టైపు, అది చూద్దాం. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ స్టాటిక్ పెడితే ఏంటి, ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోండి, స్టాటిక్ అంటే ఏంటి, క్లాస్కి సంబంధించిన మెంబర్స్ అవి. సో అవి ఇన్హెరిట్ అవ్వవు. సో స్టాటిక్ అని పెడితే ఆ మెథడ్స్ని క్లాస్ నేమ్ వాడి కాల్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం హ్యాపీగా కాంక్రీట్ మెథడ్స్ రాసుకోవచ్చు ఇన్హెరిటెన్స్ ఇంటర్ఫేస్లో. సో ఇలా ఇంటర్ఫేస్లో కాంక్రీట్ మెథడ్స్ రాసుకోవచ్చు. అప్డేట్ బాగుంది కదా. సో నెక్స్ట్ డిఫాల్ట్ మెథడ్స్ చూద్దాం, డిఫాల్ట్ మోడిఫైయర్ వాడి డిఫాల్ట్ మెథడ్లో చేసి ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇది ఇంకో కోడ్ నేను రాసింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్ఫేస్ మీకు ముందు నుంచి చెప్తున్నాం కదా, ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అనేది ఏంటి, డిఫాల్ట్ ప్యాకేజ్ మనం రాసిన రాయకపోయినా ఇంపోర్ట్ అయిపోతుందని. సో అది చూపించడానికి ఇంక నేను అది ఈ కోడ్లో రాయలే. సో మీకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరే చూస్తారు ఎర్రర్ ఏం చూపించదో. సో అది డిఫాల్ట్గా యాడ్ అయ్యి ప్యాకేజ్ కాబట్టి ఇంక నేనేం రాయట్లే.
సో ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసా IN1 అని చెప్పి. సో ఫైనల్ ఇంటి ఒక వేరియబుల్ కాన్స్టెంట్ ఇచ్చా. ఇక్కడ చూడండి మనం డిఫాల్ట్ వాయిడ్ డిస్ప్లే అని. సో జావా 1.8 వెర్షన్ నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత, అంటే ఎందుకంటే ఈ ఇది ఇలా ఎందుకు చేశారంటే, మనం ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్లో ఇంటర్ఫేస్లు అవి చాలా వాడతాం కదా. సో మనం చాలా ఇంటర్ఫేస్లు ఉంటాయి, ఆ ఇంటర్ఫేస్కి ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్ కలెక్షన్స్ కానీ యాప్లెట్స్ కానీ ఇవన్నిటికి మనం చూసుకుంటే చాలా ఇంటర్ఫేస్లు ఉంటాయి. ఆ చాలా ఇంటర్ఫేస్ని చాలా క్లాసులు ఎక్స్టెండ్ చేసుకుంటాయి. సో ఒకవేళ ఎప్పుడైనా కానీ మనకి మూడు మారి ఆ ఇంటర్ఫేస్లో ఏమన్నా కొత్త ఫంక్షన్లు పెట్టాలనిపించింది అనుకో, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న క్లాసులన్నింటిని ఆ ఫంక్షన్స్ ఓవర్ రైడ్ చేయాలి కదా. సో అదంతా పెద్ద ప్రాసెస్ కదా. సో అందుకని ఇంకా డిఫాల్ట్ మాడిఫైయర్తో డిఫాల్ట్గా ఒక మెథడ్ బాడీ ఇచ్చేస్తుంది అన్నమాట ఏమన్నా మెథడ్కి. సో అందుకని డిఫాల్ట్తో చేయొచ్చు అని ఒక అప్డేట్ వచ్చింది. సో ఇవాళ మనం చూద్దాం. సో మీకు ప్రస్తుతం జావా అప్డేటెడ్ వెర్షన్ ఏంటో తెలుసా? సో ప్రస్తుతానికి జావా అప్డేటెడ్ వెర్షన్ వచ్చేసి 14, JDK 14 అప్డేటెడ్ వెర్షన్. అది 1.8లో మనకి అప్డేటెడ్ వెర్షన్ వచ్చింది. సో 1.8 తర్వాత 1.9 కాదు, 9, JDK 9, JDK 10, 11, అలా అప్పుడు వరకు 1.లో ఉండేది, తర్వాత మారింది. సో అది వేరే టాపిక్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుంటే చూడండి, ఇక్కడ చెప్పానుగా ఒక కాన్స్టెంట్ వేరియబుల్ కాన్స్టెంట్ ఒకటి రాసా, తర్వాత డిఫాల్ట్ వాయిడ్ డిస్ప్లే అని ఇంకో మెథడ్ రాసా. సో ఇది మన మెయిన్ క్లాస్. డిఫాల్ట్ మెథడ్ ఇంప్లిమెంట్స్ IN1 ఇంటర్ఫేస్, ఫస్ట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ టెక్స్ట్ క్లాస్ T=NewTextClass, అంటే ఈ క్లాస్కి డిఫాల్ట్ మెథడ్ 1 చెక్, డిఫాల్ట్ మెథడ్ డిఫాల్ట్ మెథడ్. సో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, ఇక్కడ ఆబ్జెక్ట్తో ఆ డిస్ప్లే అనేది కాల్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ అని ఇచ్చేస్తే మనకి రన్ అవుతుంది. సో చూద్దాం, కోడ్ ఎగ్జిక్యూట్ చేశాక మీరే అర్థం చేసుకుంటారు. సో చూసారుగా వచ్చింది హలో అని. సో ఇక్కడ డిఫాల్ట్ వాయిడ్ డిస్ప్లే అన్నామంటే అది దీంట్లోకి ఇన్హెరిట్ అవుతుంది విత్ డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ అండ్ ఇంటర్ఫేస్కి సంబంధించి ఏ యొక్క రూల్స్ వయలేట్ అవ్వవు, డిఫాల్ట్ వాడుకోవచ్చు. డిఫాల్ట్ వాడుకుని మనం ఇలా ఇన్హెరిట్ చేసుకుని ఇక్కడ T.Display అని వాడచ్చు. సో దీంట్లో ఎటువంటి రూల్ వయలేట్ చేసింది ఏమీ లేదు. సో ఈ క్లాస్ ఇంతటితో అయిపోయింది. సో ఈ రెండు ఇవాళ మనం బాగా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రెండు అప్డేటెడ్ వెర్షన్ తక్కువ చెప్తారు, ఎక్కడ కనిపించవు. సో అండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ డిఫాల్ట్ మెథడ్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. సో డిఫాల్ట్ మెథడ్ వాడు కూడా చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో అంతే ఇవాళకి. సో థ్యాంక్ యూ.